ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 2.5 సంవత్సరాలుగా ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా సంక్షేమ ఫలాలు ఇస్తుంటే ఆయన ఎదుగుదలను చూసి తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధికార ప్రతినిధి ఎతిరాజుల నాగేశ్వరరావు అయ్యన్న పాత్రుడు తీరుపై నిప్పులు చెరిగారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలనీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. ఆయన ప్రజల మనిషిగా దూసుకెళ్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని పూర్తి స్థాయిలో మెచ్చుకుంటా ఉన్నారు. మరి ఎప్పుడైతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారో, మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పూర్తి స్థాయిలో మరి ఇప్పటి వరకు 90 నుంచి 95% పూర్తి చేశారో, మరి సహించలేక ఇంకా పూర్తి స్థాయిగా పార్టీ పతనమైపోతుందనే ఒక బాధతో వీళ్ళంతా మాట్లాడే విధానం చూస్తూ ఉంటే నిజంగా అసహ్యం వస్తుంది. ఒక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, మరి ఆయన నిజంగా చెప్పాలనుకుంటే రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ళు కరోనా ప్రబలింది. ఈ రాష్ట్ర ప్రజలు చాలామంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో అనేక కష్టాలు వచ్చినాయి. ఒక్కరోజు కూడా ప్రజల్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని పూర్తి స్థాయిలో మెచ్చుకుంటా ఉన్నారు. పరిపాలించిన వాళ్ళు కూడా అంటే ఎప్పుడు చూసినా అధికారమే కావాలి తప్పించి ప్రజలు పక్షాన పట్టించుకునే పాపాన్ని కూడా